ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రాయింగ్ టీచర్, అదేవిధంగా హ్యాండ్లూమింగ్ మరియు టెలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది హయ్యర్ మరియు లోయర్కి సంబంధించినటువంటి రెండింటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రావడం అనేది జరిగింది. ఇక మనకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి సంబంధించి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి 150 అనేది పే చేయాల్సి ఉంటుంది, మరియు హ్యాండ్లూమ్ వీవింగ్ లోయర్ గ్రేడ్కి సంబంధించి 150 ఉంటుంది, మరియు హయ్యర్ గ్రేడ్కి సంబంధించి 200 ఉంటుంది. అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి 150 మరియు దీనికి సంబంధించి 200 అనేది మనకు పే అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు అప్లికేషన్స్ అంటే ఎగ్జామ్ ఫీజుకి సంబంధించినటువంటి మనకు ఎగ్జామ్ ఫీజు సంబంధించినటువంటి ఫీజు అన్నమాట. ఈ విధంగా మనకు ఫీజెస్ అనేవి ఉంటాయి. ఇక మనకు దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు 25/2 మనకు ఇక్కడ మనకు క్యాండిడేట్ ఆఫ్ ది డిఈఓ కన్సల్ట్ వితౌట్ లేట్ ఫీ అంట. సో మనకు లేట్ ఫీ 25 లోపలే మనకు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫార్మ్కి సంబంధించినటువంటి లేట్ ఫీ, సో ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫీజు కనుక కట్టకపోతే లేట్ ఫీ అనేది మనకు 50 రూపాయలు ఫైన్తో మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక వీటికి సంబంధించినటువంటి డౌన్లోడ్ అప్లికేషన్ ఫర్మ్ ఎక్సెట్రా దీనికి సంబంధించినటువంటివి, సో 75 రూపీస్ ఉంటుంది. సో అంటే మనకు 10/3 అనమాట. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు డ్రాయింగ్ టీచరు, అదేవిధంగా టైలరింగ్ టీచర్ మరియు హ్యాండ్లూమింగ్ సంబంధించినటువంటి, సో మనకు ఇవి టెక్నికల్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఇవి మనకు టీచర్ పోస్టులను అయితే వీటి ద్వారా మనకు భర్తీ అనేది చేస్తారు. కాబట్టి వీటికి మనం అప్లై కనుక చేసుకున్నట్లయితే, సో మనకు గురుకులాల పాఠశాలలకు సంబంధించి, అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి, ఎక్కడైతే డ్రాయింగు మరియు టైలరింగ్ సంబంధించినటువంటి టీచర్ పోస్టులు ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో వాటిని భర్తీ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంతకుముందు వీడియో కూడా చేయడం అనేది జరిగింది. సో వాటిని ఒకసారి అయితే చూసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో అయితే మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లై అనేది చేసి, సో మీ యొక్క డిస్ట్రిక్ట్లో మనకు డిఈ ఆఫీస్లో సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. సో కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇది మనకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో మనకు ఇప్పుడు వచ్చేటువంటి సమ్మర్ ట్రైనింగ్లో మనకు డ్రాయింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్, అదేవిధంగా మనకు టైలరింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గమనిక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకు మాత్రమే సమ్మర్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా కొత్తగా ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. కాబట్టి 150, సో దీనికి సంబంధించి అర్హత చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు ఈ కోర్సులో ప్రవేశించి, సో ఎక్కడైనా ప్రైవేట్ టీచర్గా కావచ్చు లేదంటే గవర్నమెంట్ టీచర్గా కావచ్చు, సో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. సో ఇది మనకు ఆర్ట్కి సంబంధించి, అదేవిధంగా టైలరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైతే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటారో, సో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది డిఈఓ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ జిల్లాలో డిఈఓ ఆఫీస్లో అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది డ్రాయింగ్ టీచర్, అదేవిధంగా టైలరింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అదేవిధంగా పూర్తి వివరాలతో మరిన్ని వీడియోలు అయితే చేయడానికి సిద్ధంగా అయితే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేట్. థ్యాంక్ యూ. జై హింద్.